నేమ్ ఈజ్ నారాయణ రెడ్డి, రీజనల్ డైరెక్టర్గా పనిచేస్తాను. కళ్యాణ దుర్గం రీజన్ ఇది. ఈ రీజన్లో 4 ఏరియాలు ఉన్నాయి. 4 ఏరియాలకు సంబంధించి కళ్యాణ దుర్గం రీజన్ హెడ్ క్వార్టరు. అందులో నేను రీజనల్ డైరెక్టర్గా పనిచేస్తాను. మా 4 ఏరియాలకు సంబంధించి హౌసింగ్ సెలెక్షన్ చేసేటప్పుడు ముఖ్యంగా అక్కడ ఉండే లోకల్గా ఉండే సిడిసి కమిటీ మెంబర్లందరూ కలుసుకొని ఒక హౌస్లెస్ ఇల్లు లేని వాళ్ళని, ఇల్లు ఎవరెవరు లేరు అనేది, ఎవరెవరికి ఇల్లు లేదనేది గుర్తిస్తారు. గుర్తించిన తర్వాత ఆ లిస్టు మనకి ఆర్డిటి సంస్థకి సబ్మిట్ చేస్తారు. నా పని కొలతల ప్రకారము, ప్లాన్ ప్రకారము, కొలతల ప్రకారం కడుతున్నారా లేదా, తర్వాత క్వాలిటీ అంటే యాజ్ పర్ ఎస్టిమేషన్లు కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. అంటే సిమెంటు రాయిగోడకి ఎంత సిమెంట్ కలపాలా, తర్వాత ఇటు గోడకి ఎంత సిమెంట్ కలపాలా, తర్వాత బేస్మెంట్ ఎంత హైట్ కట్టాలా, తర్వాత రూఫ్ హైట్ ఎంత కట్టాలా. ఇక్కడ 2 మంత్స్ బ్యాక్ చేసాం మేడం కన్స్ట్రక్షన్ స్టార్ట్. యాక్చువల్గా ఫస్ట్ మనము గ్రౌండ్ వర్క్ చేస్తాం. అంటే ఏమంటే సైట్ క్లీనింగ్ పర్పస్ కరెక్ట్. ఇప్పుడు సైట్లో మనం మార్కింగ్ ఇచ్చే ముందు ఏమంటే అడ్డంగా ఉంటాయి, కొన్ని అస్ట్రగుల్స్ ఉంటాయి, అవంతా క్లీన్ చేసిన తర్వాత సైట్ వాళ్ళకి సరిపోతుందా లేదా అని ఫస్ట్ మెజర్మెంట్ తీసుకొని తర్వాత ట్రయల్ పిట్ తీస్తాం. అంటే లోపల భూమి ఏ విధంగా ఉంది, లూజ్ సాయిల్ ఉందా, హార్డ్ సాయిల్ ఉందా, తర్వాత దానికి అనుగుణంగా ఎస్టిమేట్ ప్రిపేర్ చేసి అక్కడ పంపిస్తాం. ఎస్టిమేట్ అప్రూవల్ అయిన తర్వాత ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మార్కింగ్ ఇస్తాం. Okay.